అందరు కావాలంటుండ్రు. మరి చెయ్యి గుర్తు కోటేస్తే రైతు బంధు బంద్ అయిపోతుంది. బంద్ కావాలనా? రైతు బంధు కావాలంటే ఏం చేయాలి? కారు గుర్తుకు ఓటేస్తే 1,00,000 రూపాయల రుణమాఫీ జరుగుతుంది. ప్రతి ఎకరానికి ప్రతి ఏడాది 10,000 రూపాయలు వస్తాయి. నీకు 2 ఎకరాలు ఉందనుకో, ఏడాదికి 20,000, 5 ఏళ్ల మీద 1,00,000 రూపాయలు వస్తాయి. 1,00,000 రూపాయలు అప్పు మాఫీ, పంటకు ఎకరానికి 5,000 రూపాయలు వస్తాయి. 24 గంటల కరెంటు వస్తుంది. అందుకే దయచేసి ఆలోచించి కారును, కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. మరి అదొక్కటైనా రైతు బీమా పథకం. ప్రతి రైతుకు కూడా 1 రూపాయి కూడా మీరు కట్టకుండా 5,00,000 రూపాయల బీమా కూడా మన కేసీఆర్ గారే మీకోసం చేశారు. ఈరోజు నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈ జిల్లా మంత్రిగా, నీళ్ల మంత్రిగా రాదనుకున్న మంచినీళ్లు తెచ్చిచ్చాం, రాదనుకున్న 24 గంటల కరెంటు తెచ్చిచ్చాం. ఈసారి మా భూపాలనను గెలిపించండి, కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి నారాయణ ఖేడ్ ప్రజల కాళ్ళు కడుగుతామని మనవి చేస్తా ఉన్నా. కాళేశ్వరం నీళ్లు సింగూరుకు తెస్తాం. సింగూరుకు కాళేశ్వరం నీళ్లు వస్తే ఇక మన సింగూరు ఎప్పుడు నిండు కుండలెక్క ఉంటది. మా మనూరోళ్లకు డోకానే ఉండదు. ఇక 1 ఏడాది లోపల కాళేశ్వరం నీళ్లు సింగూరుకు తెచ్చి మంజీరా నది వచ్చినా రాకపోయినా, వాన వడ్డా పడకపోయినా, కాలమైనా కాకపోయినా సింగూరు నిండా నీళ్లుంటాయి. మా మనూరోళ్లకు నీళ్లకు డోకానే ఉండదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కాళేశ్వరం కాలువ పెద్ద శంకరంపేటకెళ్ళి కలిహేరుకెళ్ళి నారాయణ ఖేడ్ దాకా కూడా మన కాళేశ్వరం కాలువ వస్తుంది. ఆ కాలువ కింద 40-50 వేల ఎకరాలు పారుతాయి. అంతేకాదు, మన సింగూరు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టుకొని మన కంటి మనూర్లకు కూడా నీళ్లు తెద్దామని మన కేసీఆర్ చెప్తుండే కనుక ఇవాళ కాళేశ్వరం నీళ్లు వచ్చి నారాయణ ఖేడ్ సస్యశ్యామలం కావాలంటే టీఆర్ఎస్ పార్టీని మీరు ఆశీర్వదించండి అని కోరుతున్నా. ఇవాళ సురేష్ షెట్కర్ గారు కానీ, ఇక్కడ బీజేపీకి వెళ్ళి పోటీ చేసే సంజీవ్ రెడ్డి కానీ, ఇవాళ వాళ్ళ సంగతి మీకు తెలియందేం కాదు. ఎన్నిసార్లు ఓట్లేస్తే వాళ్ళు కనీసం ఒక తండాకు రోడేసిండ్రా. మన తండాను గ్రామ పంచాయతీలు చేయాలంటే ఓట్ల ముందు ఓట్లు వేయించుకున్నారు, గెలిచిండ్రు, తండాలు మాత్రం గ్రామ పంచాయతీ చేయలే. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో 54 తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ పార్టీది. నారాయణ ఖేడ్లో తండాకు రోడ్లు వేయడానికి కూడా ప్రత్యేకంగా మా భూపాలన్న కోరితే ముఖ్యమంత్రి గారు రోడ్లకు కూడా కోట్లాది రూపాయల నిధులు కూడా మంజూరు చేసినటువంటి విషయం కూడా మీకు తెలుసు. అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ మనం మన ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే కేసీఆర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి అని కోరుతున్నా. కాంగ్రెస్ వాళ్ళు చాలా చెప్తారు, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి నారాయణ ఖేడ్ ఎంత మంచిగా అయిందో మీరే చెప్పండి. ఒకనాడు నారాయణ ఖేడ్లో డాక్టర్లు ఉండకపోవు, దవాఖానకు పోతే పేషెంట్లు ఉండకపోదురు, చుట్టూ పందులే కనబడుతుండే. ఇవాళ నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రహ్మాండంగా 100 పడకల ఆసుపత్రి కట్టించాం, డాక్టర్లను పెట్టాం, కేసీఆర్ కిట్టు పెట్టాం, డయాలసిస్ యూనిట్ శాంక్షన్ చేపించాం, ఐసీయు యూనిట్ కూడా శాంక్షన్ చేశాం. ఇవాళ నారాయణ ఖేడ్లో ఎవరైనా పేద మా చెల్లె, మా బిడ్డ దవాఖానకు పోతే డెలివరీ చేసి 12,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడించిన ఘనత ఇవాళ కేసీఆర్ది, టీఆర్ఎస్ పార్టీదని మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీ బిడ్డ డెలివరీకి పోతే గదే సంజీవ రెడ్డి దవాఖానకు పోవాలి, ఎంత ఖర్చు అవుతుండే? ఏమన్నా బిల్లు తక్కువ చేస్తుండేనా? 30,000 కు 1 రూపాయి తక్కువ తీసుకోకపోవు. కానీ ఇలా భూపాలరెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక సర్కార్ దవాఖాన మంచిగా చేసినాం, డాక్టర్లను పెట్టినాం, 1 పైసా ఖర్చు లేకుండా నీ బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించింది ఈ గులాబీ జెండా కారు గుర్తు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. రాత్రికి రాత్రే జెండా మార్చిండు సంజీవ రెడ్డి. నిన్నటిదాకా 3 రంగులు, టికెట్ రాకపోతే జంపు. ఈ జంపులు కొట్టేటోళ్ళు సేవ చేస్తారు. మీకు పదవులు కావాలి, ప్రజల మీద ప్రేమ లేదు. మీ నాయన బతుకున్నంతకాలం కాంగ్రెస్లో ఉండే,
టికెట్ రాకపోతే రాత్రికి రాత్రే జంపు కొట్టిండు, కాషాయం జెండా పట్టిండు. నువ్వు జంపు కొట్టే జనం జంపు కొట్టరా? నువ్వు జంపు కొట్టే జనం జంపు కొట్టరా? నువ్వేం చేయలేదు నాయన. నువ్వు సినిమా టాకీస్ కట్టుకున్నావు, కాలేజీ కట్టుకున్నావు, దవాఖానా కట్టుకున్నావు, గ్యాస్ డీలర్షిప్ పెట్టుకున్నావు, పెట్రోల్ పంపు పెట్టుకున్నావు. నీ ఆస్తులు పెరిగినాయి తప్ప నారాయణ ఖేడ్ ప్రజల కష్టాలు మాత్రం తీరలే. నారాయణ ఖేడ్ ప్రజలకు ఇప్పుడిప్పుడే కొద్దిగా కష్టాలు తీరుతున్నాయి. జర రోడ్లు మంచిగా అయినాయి, తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి, జర మంచినీళ్ళు వచ్చినాయి, జరంత కరెంట్ వచ్చింది, మా అవ్వకు 1000 రూపాయల ఆసరా పెన్షన్ వచ్చింది, మా రైతు బంధు పథకం కింద మా రైతన్నకు ఎకరానికి 8000 రూపాయల డబ్బులు వచ్చినాయి. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా మా నారాయణ ఖేడ్ ముంగడికి పోతుంది. మా లంబాడి పిల్లలు చదువుకోవడానికి ఈ నారాయణ ఖేడ్లో 60 ఏళ్లల్లా ఒక్క స్కూల్ అన్నా పెట్టినరా ఈ కాంగ్రెస్ వాళ్ళు? చెయ్యి గుర్తోలో మీ పిల్లలు చదువుకోవడానికి ఒక్క స్కూలు? కానీ మన కేసీఆర్ 60 ఏళ్లలో మీరు ఒక్కటి పెట్టలే బిడ్డా. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం 4 స్కూళ్లు మా పిల్లలు చదువుకోవడానికి నారాయణ ఖేడ్లో పెట్టించింది. మా వాళ్ళు చెరుకు కొట్టనీకి పోతే కూడా మా పిల్లల్ని హాస్టల్లో వేసుకొని సన్న బియ్యంతో బువ్వ పెట్టి పుస్తకాలు ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి ఇవాళ మా పిల్లల్ని చదివించుకుంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. మా లంబాడి అక్క చెల్లెళ్ళు ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి? తండాలు గ్రామ పంచాయతీలు చేయనందుకు చేయి గుర్తు కోటేయాలనా? మా అక్క చెల్లెళ్లకు మంచినీళ్ళు ఇయ్యనందుకు ఓటేయాలనా? మా పిల్లలు చదువుకోవడానికి ఒక్క స్కూలు పెట్టనందుకు ఓటేయాలనా? ఏం చూసి కాంగ్రెస్ పార్టీ కోటేయాలి? కాంగ్రెస్ ఏమిచ్చింది మనకు? కేసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుడు తప్ప ఈ నారాయణ ఖేడ్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని ఉన్నదా అక్క? దయచేసి ఆలోచన చేయండి. మళ్ళీ వస్తున్నారు క్వార్టర్ సీసాలు, ఇక షెట్కర్ బ్రదర్స్ దిగిండ్రు. ఏమిస్తారట? క్వార్టర్ సీసాలు ఇస్తారట. గా క్వార్టర్ సీసాలకో పెట్టెలకో కట్టెలకో మోసపోతామా? ఒక్కటే ఆలోచించండి. ఇవాళ మంచి నీళ్ళు వచ్చినాయి, రేపు కాలువ కింద నీళ్లు కూడా తెచ్చి మీ రుణం తీర్చుకుంటాం. కాలువ నీళ్లు కావాలనా క్వార్టర్ సీసాలు కావాలనా? ఏం కావాలి? కాలువ నీళ్ళా క్వార్టర్ సీసాలా? మరి నీళ్లు ఎవరు దేయగలుగుతారు? టీఆర్ఎస్ దేయగలుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళ ఉత్తయ మాయ మాటలు. నేను మా రైతులను అడుగుతా ఉన్నా. పోయినసారి నేను మీకు మాట ఇచ్చిన నారాయణ ఖేడ్లో మార్కెట్ యార్డు పెడతా, కందులు కొంటాం, మక్కలు కొంటాం, శనగలు కొంటాం, పెసర్లు కొంటాం, వడ్లు కొంటాం అన్నాం. కొన్నామా లేదా? ప్రతి పంట కొన్నాం, మద్దతు ధర ఇచ్చినాం, శంకరంపేట కాడ ఒక మార్కెట్ పెట్టినాం, నారాయణ ఖేడ్లో మార్కెట్ పెట్టాం, బ్రహ్మాండంగా పంటను కూడా కొన్నాం. రైతులకు మద్దతు ధర ఇచ్చింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలియజేస్తూ మీరందరూ కూడా భూపాలనను గెలిపించండి, మీకు సేవ చేసే అదృష్టం కల్పించండి. జై తెలంగాణ.